మాకు కొంచెం టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉండింది, ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాత ఆయనకి కంబ్యాక్ ఫిల్మ్ ఇది. ఆయన రైట్ సబ్జెక్ట్ ఆయన ఎంచుకుని అప్పుడు పిలిచారు మమ్మల్ని. సో అటువంటి అవకాశం మాకు ఇచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఈ 12 సంవత్సరాల తర్వాత ఆయన తెలుగు తెరకి మళ్ళీ తిరిగి పరిచయం చేసే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మేము అందరం చాలా కోరుకున్నాం. అదేవిధంగా ప్రేక్షకులు అందరూ దాన్ని ఇవాళ చాలా గొప్ప విజయాన్ని అందించారు. ఇంకొక ప్రభుదేవ గారి పక్కన ఎవరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక త్రూ అవుట్ క్యారెక్టర్, ఒక కామెడీ ఎంటర్టైన్మెంటు, ఎందుకంటే ప్రభుదేవ గారి సూపర్ టైమింగ్ ఉంది. ఆయన సినిమాలు చూస్తే ఆయనలో ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆ కామెడీ టైమింగ్ని మ్యాచ్ చేసి ఆయనతో పోటీగా యాక్ట్ చేయగలగాలి, ఎందుకంటే త్రూ అవుట్ క్యారెక్టర్ కాబట్టి. అటువంటి వాళ్ళు మాకు ఎవరెవరు అనగారు, మాకు తట్టిన ఒకే ఒక్క పేరు సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఫర్ ఎనీ ఫిల్మ్స్ వీఆర్ డూయింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్, టుడే ఇస్ ద డే ఆఫ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ ద హార్డ్ వర్క్ హెస్ పెయిడ్. థ్యాంక్స్ టు కోన సార్, థ్యాంక్స్ టు బీలన్ సినిమా, థ్యాంక్స్ టు ఎంఈవి సినిమాస్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ అస్ అండ్ అప్రిషియేటింగ్ అస్. ఇట్ ఇస్ ఇట్ మీన్స్ సో మచ్ ఫర్ అస్ బికాస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట ఇట్ అండ్ సో మచ్ ఆఫ్ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ అండ్ సో మచ్ ఆఫ్ యాక్టర్స్ కాంట్రిబ్యూషన్. ఐ డోంట్ హౌ టు థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐ బీన్ రీడింగ్ రివ్యూస్ అండ్ కమెంట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. మిస్టేక్స్ విల్ కరెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ. ఫర్ అప్రిసియేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ప్రభు సార్. వితౌట్ యూ ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఐ డోంట్ బీ స్టాండింగ్ హియర్ టుడే ఫర్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ ఆల్వేస్ లవ్ దిస్ ఇండస్ట్రీ బికాస్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఐవ్ సీన్ ఇన్ నానా. వెన్ ఐ కేమ్ టు నానా ప్రమోషన్ ఐవ్ సీన్ లిటరలీ హౌ దే లవ్ సినిమా అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అక్సెప్టెడ్ అభినేత్రి ఆల్సో. ఈ సినిమా ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుని ఇంత మంచి క్యారెక్టర్ 3 లాంగ్వేజెస్లో నన్ను నాకు ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ విజయ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ డే నన్ను చూడగానే ఈవిడా మదరా, యూ రిమెంబర్ దట్ డే సార్? ఫస్ట్ డే నేను చెప్పాను, లేదు సార్ సారీ అది కట్టుకుని వస్తే నేను మదర్లానే ఉంటాను, కంగారు పడకండి అని చెప్పాను. తర్వాత ఆయనకి మా యాక్టింగ్ అంతా నచ్చి 3 లాంగ్వేజెస్లో నా మదర్ క్యారెక్టర్ నా చేత చేపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరోయిన్ ప్రతి షాట్లో మేకప్ ఇక్కడ పోయింది, ఆ కలర్ పోయింది, ఇలాగే ఉండాలి, ఫోటో తీసుకున్నా ఫేస్బుక్లో పెట్టకండి ప్లీజ్, ఇంత తను కాన్సన్ట్రేషన్ చేసి చేసిన మా హీరోయిన్కి ఎలా చెప్పాలి, చాలా చాలా ఇంట్రెస్ట్గా. అసలు ఏం తినేది కాదు, డైటింగ్ చేస్తూ, అది కాదమ్మా కొంచెం స్వీట్ తిను, లేదండి సినిమా అయిపోయిన తర్వాత ఫుల్ స్వీట్ బాక్స్ తింటానని. సో తను ఎక్కడున్నా కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ తమన్నా. ఈ అభినేత్రి సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్కు పిల్లర్ అందరూ అంటున్నారు కదా, ఫస్ట్ పిల్లర్ మా కోన గారు, ఎందుకంటే ప్రతి స్టోరీ విన్నప్పటి నుంచి కూడా అందరికీ ఎగ్జైట్మెంటు, ప్రతి ఒక్కరికి మా అందరికీ. ఈ స్టోరీ ఇలా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం, ఫస్ట్ కారణం మా కోన వెంకట్ గారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రభు సార్కు, మన సప్తగిరి గారికి, విజయ్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ మూవీలో ఫస్ట్ చెల్మార్ సాంగ్ అనేది ఎంత పెద్ద హిట్ అవుతుందంటే, అది కారులో మనం వెళ్ళినా ఇంకొక చోట వెళ్ళినా, మ్యాక్సిమం అంటే నేను కారులో వెళ్ళినప్పుడు కూడా ఆ సాంగ్ డైలీ 10 టైమ్స్ వింటాను, అంత చాలా సూపర్గా వచ్చిన సాంగ్ అది. ఇంత పెద్ద సక్సెస్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది. మా మొదటి సినిమానే ఇంత పెద్ద సక్సెస్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తెలుగు నుంచి ఒక రోల్ చేయడానికి ఒక కమెడియన్ కావాలి, దానికోసం చాలా తర్జనలు భర్జనలు జరిగాయి. చివరిగా భగవంతుడు నా వైపు ఉండి ఈ క్యారెక్టర్ నేను చేసే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను సపోర్ట్ చేసినందుకు ఈ సినిమాలో. అలాగే ఫోరం మాల్లో ఈ సినిమా చూశానండి, చూస్తున్నంతసేపు ప్రేక్షకులందరూ నవ్వులు పువ్వులు అయిపోతున్నారు, విరగబడి నవ్వుతున్నారు, అంత ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను చూసి నేను కూడా కింద పడి నవ్వానండి 2 చోట్ల, అది చాలా ఆనందం వేసింది. సో ఫస్ట్ టైం ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే,
నేను ఇంత సెటిల్గా యాక్ట్ చేయగలనా, నేను ఇంత బాగా క్లారిటీగా డైలాగ్ చెప్పగలనా అనేది నన్ను చూసి నాకే షాక్ అయింది. అరే చాలా బాగా చేసేవరా అని నేను ఫోరం మాల్ బాత్రూంలోకి వెళ్ళి భుజం తట్టుకున్నాను. చాలా నా దగ్గర అలా చేయించింది అయితే మాత్రం 100% డైరెక్టర్ విజయ్ గారు అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిలబెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్. ఈరోజు నా జీవితంలో రాసేస్తా, హిస్టరీలో రాసేసుకుంటాను ఆ రోజు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ దసరా సార్ అందరికీ. సో కొనసారి కూడా థ్యాంక్ యూ. నేను అసలు డ్యాన్స్లకు రావడానికి ముఖ్య కారణం ఫస్ట్ చిరంజీవి సార్. చిరంజీవి సార్ తర్వాత నేను చూసింది మళ్ళీ ప్రభు సార్. ప్రభు సార్ సాంగ్ ఎక్కడ చూశానంటే, నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాను, చిత్రలహరిలో చూశాను సార్ మీ సాంగ్ చుక్కుబుక్కురే. చిత్రలహరిలో అప్పుడు దూరదర్శన్ 91 తర్వాత సార్ చూసి ఆ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అన్ని దెబ్బలు అయినా సార్ వదలలేదు సార్. చేసి చేసి స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ కొట్టాను మా కాలేజీలో. ఆల్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ముకాబ్లా అట్లా కొట్టి కొట్టి డిప్లొమా ఆపేశాను ఇంకా డ్యాన్స్. సో మళ్ళీ అలా వస్తూ చేస్తూ వస్తూ D2 చేశాను సార్. మీ చేతుల మీద ప్రైజ్ తీసుకున్నా D2 ఫైనల్. మీరు NTR సార్, వివినాయక్ సార్ వచ్చారు. సో అది కూడా మర్చిపోలేదు. అది ఇదంతా ఏంటంటే సార్కు దూరంగా ఉంటే జరుగుతుంది. సార్ ఎక్కడున్నా సరే అయ్యరా జరుగుతుంది, మా మీద పడుతుంది. సార్ను ఇన్స్పిరేషన్ నా లైఫ్లో ఇన్స్పిరేషన్ పర్సన్ అంటూ ఉన్నారంటే ప్రభు సార్. నెక్స్ట్ ఉన్నాడంటే ప్రభు సార్. ఇంకా నెక్స్ట్ ఉంటే కూడా ప్రభు సార్. అంటిల్ మై డెత్ ప్రభు సారే ఉంటారు. అంటే మాస్టర్ గారు నేను గురుపాలేనండి, మెడ్రాస్ డాన్సర్ యాక్చువల్గా. రమేష్ సార్ క్యాషియర్ మా యూనియన్లో, మా నాన్న తీసుకెళ్ళేవారు ఇంటికి. అప్పుడు సార్ వచ్చి ఫస్ట్ లాలా కిడో పిమా సాంగ్లో పనిట్టారు కదా, అప్పుడు చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇంట్లో లేదప్పుడు చూస్తుంటే ఆయన చూడాలి వెయిట్ంటాను. అంటే సినిమా వచ్చింది, సాంగ్ బాగా చాలా బాగుంది. సో చూసా వెయిటింగ్ ఉన్నాను నేను. అప్పుడు ట్రై చేసి కాదు నాన్న చెప్పి నాన్న ఆయన వారిస్ కడ ఇచ్చిన ఇచ్చినప్పుడు మాస్టర్ రెండు సాంగ్లు చేశానండి, రాసయ్య రోమియో అని చేశాను. లాస్ట్ టైంలో ఆడేవాడిని నేను. అంటే అక్కడ స్పీడ్లో ఉన్న వాళ్ళు జానీ నోబుల్ అందరూ ముందు ఉంటారండి, అసలు స్పీడ్ మామూలుగా ఉండదు. తర్వాత చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సేమ్ మూమెంట్ని వేరే సాంగ్ సింగ్ చేసి ఆడి చూసేవాడు నేను. అప్పుడు కొన్ని టైం తక్కువ బీట్ ఉంటాను, అంత ఫాస్ట్ మాస్టర్. ఈ రోజు దాకా నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నేను నా గురుగారు ఏంటి ఎవరైనా అడిగితే ప్రభు మాస్టర్ గారు రాజు మాస్టర్ అంటాను. నాకు షివరింగ్ వస్తుంది మాట్లాడదు ఆయన ముందు. ఈరోజే నాకు ఛాన్స్ దొరికింది. ఈరోజు దాకా నేను ఏ పాట తీస్తే కూడా ఆ పాటలో స్టోరీ నుంచి ఆ టైమింగ్ నుంచి ఆ క్రేజ్ అండి. నేను ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి. అంతకుముందు చిన్నప్పుడు ఊరికే డ్యాన్స్ చేసేవాడినండి. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చింది, ఖాళీగా ఎందుకు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. వెళ్ళి జాయిన్ అవుతుంటే అక్కడ మాస్టర్ అడిగాడు నువ్వు ఏం డ్యాన్స్ నేర్చుకుంటావు అని. నాకు డ్యాన్స్ తెలియదు, డ్యాన్స్ పేర్లు కూడా తెలియదండి. అంటే ప్రభు మాస్టర్ని అప్పుడే చూసాం, చిక్కుబుక్కు రైలే ముక్కాల్లో వచ్చిందండి. చూసి ఏ డ్యాన్స్ అంటే ప్రభు గారు చేస్తారు కదా ఆ డ్యాన్స్ అన్న. అతను నవ్వాడు, ప్రభు గారు చేసే డ్యాన్స్ అంటే నాకు ఆయన అంటే ఇష్టం అండి, ఆ డ్యాన్స్ కావాలండి అని ఒక నవ్వి జాయిన్ చేసుకున్నారండి. ఇంటర్ అయిపోయింది, ఇంక హైదరాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి స్టార్ట్ అయినానండి. అంటే మామూలుగా చెప్తారు కదా ఏకలవుడు శిష్యుడు అని. ప్రభు మాస్టర్ అంటే ఇప్పుడే నేను డల్గా ఉండి చేస్తే ప్రభు మాస్టర్ సాంగ్ చూస్తే చాలు, తెలియని ఎనర్జీ వస్తుందండి, చాలా 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 ఎనర్జీ వస్తుందండి. అంటే తెలియదండి ఆయనకి ఎంత ఫ్యాన్ అంటే పిచ్చ ఫ్యాన్ అండి. మనసులో ఎక్కడో ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇంత చేస్తున్నాం అంటే ఏ చేసినా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుందండి. ప్రతి దాంట్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కానీ ఆ గ్రేస్లో కానీ ప్రతి దాంట్లో మాస్టర్ మీరు ఉన్నారు కాబట్టి మేము కొద్దో గొప్ప ఇక్కడ ఉన్నాం మాస్టర్ అండి. అంటే ఆ పేరు వస్తుందంటే మీరు డ్యాన్స్కి అంత లెవెల్కి తీసుకొచ్చారు మాస్టర్ పేరు. అంతకుముందు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎవరికి తెలియదండి. ప్రభు మాస్టర్ వచ్చిన తర్వాతే డ్యాన్స్కి వాల్యూ మాకు వాల్యూ వచ్చిందండి. మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ అండి. నిన్నే నైట్ మూవీలు చూసాము, చాలా బాగుంది. అండ్ ప్రభు మాస్టర్ మీరు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సెటిల్డ్గా మేమంతా మా మిస్సెస్ మేము చెప్పింది అంటే ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కానీ సెటిల్లో ఎనర్జీ లెవెల్స్ చూపించింది ఈ సినిమా. సో యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది అన్నారు. అండ్ తమన్నా స్పెషల్లీ
తమన్న గారు చాలా బాగా చేశారండి ఈ సినిమా, తప్పకుండా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బయట బ్యాడ్ టాక్స్ అన్నీ వదిలేయండి, రివ్యూస్ అన్నీ వదిలేయండి, నిజంగా బాగుంది, మరీ బ్యాడ్ సినిమాగా చాలా బాగుంది సినిమా ఇది. నెక్స్ట్ నాకు ఈరోజు నేను ఇక్కడ కొరియోగ్రాఫర్గా నిలబడ్డాం, మేమందరం కొరియోగ్రాఫర్గా ఉన్నామంటే డెఫినెట్లీ ప్రభుదేవ్ మాస్టర్ గారు అండి. ఎందుకంటే అప్పట్లో మాకు ఎవరు వర్క్ ఇవ్వకపోతే అసిస్టెంట్గాను ఇంకే దేనికోనో పిలిపించి నిక్సన్ మాస్టర్ గారిని పెట్టుకొని ఆయన పౌర్ణమి సినిమాకి కానీ ఇంకా నువ్వు వస్తాంటే మిగతా మూవీస్ వాటిలన్నిటికీ ఎవరికొక వర్క్ ఇచ్చి, హైదరాబాద్ మాస్టర్ కూడా బాగున్నారు, హీస్ ఏ గుడ్ టాలెంటెడ్ అని చెప్పి మా అందరికి వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా డెఫినెట్లీ సార్ నాకు నాకు ఎవరు డ్యాన్స్ మాస్టర్ లేదు, ఎవరో ఎక్కడో చెప్తే విన్నాను ప్రభుదేవ్ మాస్టర్ గారు పొద్దున్నే లేచి బీచ్కి వెళ్ళి ఇసుకలో బాగా ఇసుక అంతా ఊరుకొని ఇంత లెగ్ పెట్టిన తర్వాత ఇసుక లోపలికి వెళ్ళి అంటే ఇంతవరకు ఇసుక వస్తే దాంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అందుకే అంత స్టామినా అంత ఇది అంత తిరగదని. అలాగే నేను నెల్లూరులో ఒక పెన్నా నదిలో పొద్దునే 6 గంటలకు వెళ్ళిపోయి 5:30కి ప్రాక్టీస్ చేసేవానండి. సో ఆ పవరు నాకు ఇప్పుడు సహాయపడింది. తర్వాత నాకు ఒక్క కోరిక ఉంది సార్ లైఫ్లో, నేను చచ్చిపోయే ముందు నేను కొరియోగ్రాఫర్గా మీరు హీరోగా ఒక్క సాంగ్ చేయాలని సార్. నా లెసన్ థ్యాంక్స్ గివింగ్ లాగే ఉండొచ్చు. ఐ మీన్ పిక్చర్ బాగా ఆడుతుంది, మీడియాకి మీరందరికీ అండ్ మా యాక్టర్స్ అందరికీ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సప్తగిరి 20 డేస్ ఉన్నాం, యాక్ట్ చేయిన గంట మన సీన్ ఫినిష్ అయింది మాట్లాడుకోవడం ఎక్కువ, అది చాలా ఐ కాంట్ ఫర్గెట్ దిట్ సిట్యుయేషన్. అండ్ ఎంఏ మేడం తోటి కూడా అలాగే, యాక్ట్ చేయడం కన్నా సీన్ మాట్లాడుకోవడం ఎక్కువ. అండ్ అన్ని ఇంటర్వ్యూలో విజయ్ గారి గురించి అన్నీ నేను చెప్పేశాను. ఆఫ్టర్ బ్రింగింగ్ మీ లైక్ 12 ఇయర్స్ అవై డిడ్ దిస్ ఫిలిం, ఎలా చేశారని నాకు తెలియట్లేదు, ఎలాగో అయిపోయింది థ్యాంక్స్ టు విజయ్. లేకపోతే ఎప్పుడు మళ్ళీ చేసేవాడినే నాకే తెలియదు, అలా జరిగిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎస్పెషలీ టు అఫ్ కోర్స్ మై ఫ్రెండ్ గణేష్ సార్ అండ్ కోనా సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ నాకు పేరు ఇచ్చింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఇక్కడే డైరెక్టర్గా అన్నాను, ఈవెన్ కొరియోగ్రాఫర్ కూడా నేను ఒకటి ఫిలిం ఫస్ట్ అక్కడ చేస్తాను, బట్ 90% ఆఫ్ మై కొరియోగ్రఫీ ఇక్కడే. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బాంబేకి వెళ్తే డైరెక్టర్ అయిపోతాను, తమిళనాడు వెళ్తే హీరో అయిపోతాను, ఆంధ్రాకి వస్తే కొరియోగ్రాఫర్ అయిపోతాను. ఎప్పుడు నన్ను అలాగే నాకు మైండ్ సెట్ అంతే, అలాగా పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, ఇంత లవ్ ఇచ్చింది, దీనికంటే ఏం కావాలి నాకు. నేను యాక్ట్ చేయడానికన్నా మీరు ఇస్తున్నారు కదా లవ్, అదే నాకు పెద్దది. దట్స్ ఐ లైక్ ఇట్, అందుకైనా చేయాలి అనిపిస్తుంది. తర్వాత మీరు వీళ్ళందరినీ నేను డీలో చూశాను, వీడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇప్పుడు ఈ మధ్యలో నేను ఒక పెద్ద ఫిలింకి అడిగారు, సార్ మీరు మాస్టర్గా చేస్తారు ఆ ఫిలింకని, నేను చెప్పాను ఇక్కడే ఎక్స్ట్రాడినరీ మాస్టర్ ఉన్నారు, వాళ్ళు నాపకన్నా భయంకరంగా చేస్తున్నారు, నన్ను ఎలా పిలుస్తారా లేదా నాకు తెలియదు, అంత అంత బాగా చేస్తున్నారు వీళ్ళందరూ. నాకు మీ వీళ్ళు అన్నట్టు నేను సాంగ్స్ నాకు చాలా ఇష్టం, తెలుగు సాంగ్స్ చూడాలంటే అఫ్ కోర్స్ కదా కొరియోగ్రాఫర్గా తెలుగు సాంగ్స్, ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరు, ఆ కలర్ వేరు, మీరు వేరేలా ఉంటుంది, వేరే హెవెన్ లాగా ఒక ఇట్స్ ఫుల్ ఫీల్ గుడ్. అలాగా మీరు అందరూ సూపర్గా చేస్తున్నారు కొరియోగ్రాఫర్స్, యూర్ ఆల్ డూయింగ్ యువర్ బెస్ట్ జాబ్. నేను ఇప్పుడు కూడా చెన్నైలో కూడా అంటూ ఉంటాను నా మాస్టర్కి, ఐ మీన్ ఏ పారంగడా తెలుగులో ఎప్పుడు పండుగ అప్పుడు కలకరాంగ అడిగింది. అండ్ ఎప్పుడు మీ ఐ మీన్ ఆల్ ఫోటోగ్రాఫర్స్ నుంచి ఐ మీన్ ఇంటర్వ్యూ తీసే వాళ్ళ నుంచి వాళ్ళన్నీ ఎదురు నేను షూటింగ్ అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఫోటో తీసేవాళ్ళు, ఇంటర్వ్యూ తీసేవాళ్ళు, వాళ్ళందరూ చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూడడానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకేంటి కావాలి నాకు, ఇంత లవ్ ఇస్తారు కదా, ఇదే సాల్వ్. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ.